الحمد لله الذي له ما في السماوات رب العالمين وجبت له أكمل الصفات الرحمن الرحيم على أصحاب الحاجات وأرباب الضرورات مالك يوم الدين في إيصال الأبرار إلى أعلى الدرجات إياك نعبد وإياك نستعين في القيام بأداء جملة التكليفات اهدنا الصراط المستقيم بحسب كل أنواع الهدايات صراط الذين أنعمت عليهم في كل الحالات والمقامات غير المغضوب عليهم ولا الضالين من أهل الجهالات والضلالات والصلاة والسلام على سيدنا محمد المؤيد بالآيات والمعجزات وعلى آله وصحبه بحسب تعاقب الآيات أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, పవిత్ర ఖురాన్ ప్రత్యేకతలు నేటి మన అంశం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఓ మానవుల్లారా, మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది, ఇది మీ హృదయ రుగ్మతలకు నివారిణి, దీన్ని స్వీకరించే వారికిది మార్గదర్శిని, కారుణ్య ప్రదాయినిను. ఓ ప్రవక్త, వారికిలా తెలియజేయి, ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే దానికి కారణం. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపుకోవాలి. ఇది ప్రజలు కూడబెడుతున్న దానికంటే ఎంతో శ్రేష్టమైనది. అభిమాన మిత్రులారా, మానవాళికి విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా లెక్కించలేని శుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను కానీ, అలాగే మనోభావాల్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను కానీ, వినే అనే శక్తిని మనిషికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు, ఎంపిక స్వేచ్ఛను అతనికి ఇచ్చాడు. ఇలా అనేక విధాలుగా మనిషి మీద మహోపకారాలు చేసిన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆధ్యాత్మికంగా కూడా అతనికి గొప్ప మార్గదర్శకత్వం అనేది వహించాడు. కనుక ప్రాపంచిక అనుగ్రహాలన్నీ ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అనేది మరో ఎత్తు అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఆ నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వతాలా 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేయడమే కాకుండా ఆయా ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా, ఆయా కాలాలకు యొక్క అనుగుణంగా అనేక దైవ గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఆ గ్రంథాల ఆధారంగా ఆయా ప్రవక్తలు ప్రజల్ని వారు ధర్మ మార్గాన నడిపించే ప్రయత్నం చేశారు. అభిమాన మిత్రులారా, ఈ దైవ గ్రంథాల పరంపరలో చిట్ట చివరి కట్ట కడపటి యొక్క దైవ గ్రంథమే అంతిమ దైవ గ్రంథం ఖురాన్. అభిమాన మిత్రులారా, ఈరోజు మనం
ఖురాను గ్రంథానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను ఇన్షాల్లా ముక్తసరిగా నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది రమదాను మాసం, ఖురాన్ అవతరించిన నెల, ఖురాన్ని పారాయణం చేయాల్సిన మాసం, ఖురాన్ని అర్థం చేసుకోవాల్సిన మాసం, ఖురాన్కి అనుగుణంగా మనం జీవించాల్సిన మాసం, ఖురాన్ సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయవలసిన యొక్క మాసం రమదాను మాసం. అలాంటి మహత్పూర్వకమైన మాసంలో మనం ఉన్నాము గనక మహద్గ్రంథమైన గ్రంథరాజమైన ఖురాన్ గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన మిత్రులారా, మొదటి ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి దైవదూతల నాయకులైన హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా దైవ ప్రవక్తలకు నాయకులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదిపై మనోఫలకంపై అవతరించిన అల్లాహ్ వాక్యం ఖురాన్. రెండో యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఖురాను పారాయణం వల్ల మనిషి ఆరాధనా స్థితిలో ఉంటాడు, అలాగే అతనికి పుణ్యం కూడా దక్కుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మన్ ఖరా హర్ఫం మిన్ కితాబిల్లాహ్ ఫలహు బిహి హసన వల్ హసనతు బి అశ్రి అంసాలిహ. ఎవరైతే ఖురాన్ గ్రంథానికి సంబంధించిన ఒక్క అక్షరాన్ని అతను చదువుతాడో పఠిస్తాడో అతనికి ఒక పుణ్యం లభిస్తుంది, ఆ ఒక పుణ్యం పదింతలు పెంచి అతనికి ప్రసాదించబడుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా అకూల్ అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్, అలిఫ్ లామ్ మీమ్ ఈ మూడు కలిపి ఒక అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మూడవ ప్రత్యేకత ఏమిటంటే ఖురాన్ గ్రంథం పారాయణం చెయ్యకుండా ఎవ్వరి నమాజు పూర్తవ్వదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా సలాత లిమల్లం యక్ర బిఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూరతుల్ ఫాతిహా చదవకుండా వచ్చి కూడా చదవకుండా ఎవరైతే నమాజు చదువుతారో వారి ఆ నమాజు పూర్తి కాదు, అది అసంపూర్ణం అసంపూర్ణమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం యొక్క నాలుగవ ప్రత్యేకత ఏమిటంటే అది అన్ని విధాల యొక్క మార్పు చేర్పుల నుండి సురక్షితంగా ఉన్న గ్రంథము. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిస్తున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్న దిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్, నిశ్చయంగా ఈ జ్ఞాపికను అంటే ఖురాన్ని అవతరింపజేసిన వారము కూడా మేమే, అలాగే దాన్ని సంరక్షించే బాధ్యత కూడా ప్రళయం వరకు మా మీదనే ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథ సంరక్షణ బాధ్యతను తానే స్వీకరించాడు. మరి దానికి పూర్వమే గ్రంథాలైతే ఆయా యొక్క సముదాయాలకు ప్రసాదించబడ్డాయో వాటి యొక్క సంరక్షణ బాధ్యత ఆయా జాతి ప్రజలకు సముదాయాలకు ఇవ్వబడింది, అయితే వారు ఆ బాధ్యతను సజావుగా నెరవేర్చలేదు. గనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథాన్ని అంతిమ గ్రంథంగా అవతరింపజేసి ప్రారంభంలోనే చెప్పిన మాట ఏమిటంటే లా రైబ ఫీ, ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి శంకకి అనుమానానికి తావే లేదు. కనుక ప్రపంచ మానవాళికి మార్గదర్శకత్వం వహించగలిగే గ్రంథం ఎలా ఉండాలంటే ఎవ్వరు చదివినా వారికి ఎటువంటి సందేహం రాకూడదు, శంక కలగకూడదు, ఎలాంటి అనుమానానికి అనేది ఎక్కడ తావు ఉండకూడదు. అలాంటి ఏకైక గ్రంథం ఈ భూప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం కేవలం ఖురాను గ్రంథం మాత్రమే అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ మరొక ప్రత్యేకత ఏమిటంటే దాన్ని కంఠస్థం చేసుకోవడం చాలా సులభము. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిస్తున్నమాట, వలఖద్ యస్సర్నల్ ఖురాన లిజ్జికరి ఫహల్ మిన్ ముద్దకి, నిశ్చయంగా హితోపదేశాన్ని గ్రహించడానికి మేము ఖురాన్ గ్రంథాన్ని చాలా సులభతరం చేశాము. అలాగే ఖురాన్కి గల మరో ప్రత్యేకత ఏమిటంటే అభిమాన మిత్రులారా, అది అక్షరపరంగా గాని భావపరంగా గాని అర్థపరంగా గాని శబ్దపరంగా గాని ఏ రకంగా తీసుకున్నా అదో మిరాకిల్, అదో మహిమ. దా మహిమకి సాటి అనేది ప్రపంచంలో మరేది లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అం యకూలూనఫ్తరా
قل فأتوا بسورة مثله. అయ్యా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ ముందరే పుట్టారు కదండి, మీరు ఆయన్ను నిరక్షరాశి, ఏ చదువు రాని, అక్షరం రాని యొక్క వ్యక్తిగా నమ్ముతున్నారు కదా. మరి అలాంటి వ్యక్తే ఖురాను గ్రంథాన్ని అల్లాహ్ గ్రంథం అంటున్నాడు. మరి మీ దగ్గర బాగా చదువుకున్న భాష యొక్క ప్రావీణ్యం కలిగిన మహా ఉద్దండ పండితులు ఉన్నారు కదా, ఒకవేళ మీ ఈ వాదన గనక కరెక్ట్ అయినట్లయితే, సరైనదైతే, ఖురాను వంటి మరో గ్రంథాన్ని మీరు లిఖించి తీసుకోరండి. గ్రంథం విషయం చాలా దూరం, జిన్నాతులు మీరు పిలిపించుకున్న తోడుగా ఇంకెవ్వరి యొక్క సహాయం మీరు అనేది పొందిన ఖురాను వంటి గ్రంథాన్ని మీరు తీసుకురాలేదు. పైగా ఖురాను గ్రంథంలోని ఒకే ఒక చిన్న సూరాను కూడా మీరు తీసుకురాలేరు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆనాడు చెప్పిన మాట ఈనాడు చెప్తున్నాడు, ఈనాడు మనకు వినబడుతున్న మాట. ప్రళయం వరకు ఇది మారు మ్రోగుతూనే ఉంటుంది, అయితే మనిషి దాన్ని తేలేకపోతున్నాడు అంటే ఒప్పుకోవాలి సోదరులారా, ఖురాన్ గ్రంథం మానవ రచన కాదు, అల్లాహ్ వాక్యమని. ఇక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఎప్పుడైతే పారాయణ చేయబడుతుందో అప్పుడు ప్రశాంతత అవతరిస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, మజతమ ఖౌన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహ్ వయతదారసునహు బైనహుమ్ ఇల్లా నజలత్ అలైహిమస్ సకీనా వగశియతుహుముర్ రహ్మా వహఫ్ఫతుహుమల్ మలాయిక వజకరహుమల్లాహు ఫీమన్ ఇందా. కొందరు ప్రజలు ఒక కూటమిగా ఏర్పడి అల్లాహ్ యొక్క గృహాల్లోని ఒక గృహంలో కూర్చొని ఖురాన్ గ్రంథాన్ని వారు పారాయణం చేస్తున్నారు, ఖురాన్ గ్రంథాన్ని ఒండొకరికి వారు చెప్పుకుంటున్నారు, నేర్పించుకుంటున్నారు అంటే అప్పుడు జరిగే యొక్క మార్పు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఆ స్థితిలో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది, అల్లాహ్ కారుణ్యం వారిని కప్పివేస్తుంది, అలాగే దైవ దూతలు వారిని చుట్టుముడతారు, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా తన సమీప దైవ దూతల యొక్క దగ్గర వారికి సంబంధించిన ప్రస్తావన అనేది తీసుకువస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఖురాన్కి గల మరో ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ గ్రంథం బతికున్న వాళ్ల కోసమే గాని సచ్చిన వాళ్ల కోసం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిస్తున్న మాట, లియుందిర మన్ కాన హయ్య, ఈ గ్రంథం ఎవరి కోసం వచ్చింది, ఎవరైతే ప్రాణంతో ఉన్నారో వారిని భయపెట్టడానికి, వారికి స్వర్గపు శుభవార్త అనేది ఇవ్వడానికి ఖురాన్ గ్రంథం వచ్చింది. కనుక అభిమాన మిత్రులారా, ఈరోజు మనం తీసుకున్నట్లయితే చూస్తున్న అనేక యొక్క నూతన పోకడల్లో ఒకటేమిటంటే, ఒక చోట ఒక వ్యక్తి మరణించిన తర్వాత 30 మంది కూర్చుంటారు, కూర్చొని ప్రతి ఒక్కరూ ఒక పారా తీసుకొని ఓ అర్ధ గంటలోనో 10 నిమిషాలలోనో 15 నిమిషాలలోనో ఒక్కొక్కరు ఒక్కో పారా చదివేసి మేము ఖురాన్ని బక్షిష్ చేసేసాం. ఈ విధానం ఎక్కడి నుంచి సోదరులారా, అభిమాన మిత్రులారా, ఇమాం షాఫీ రహమహుల్లాహ్ ఆయత నేపథ్యంలో ఆయన చెప్పిన యొక్క మాట ఏమిటంటే, ఖురాన్ని ఇలా పారాయణం చేసి మేము ఈ పుణ్యాన్ని వారికి సమర్పిస్తున్నామని ఎవరైతే చెబుతారో వారి ఆ మాట అనేది సత్యబద్ధమైనది కాదు. ఇక కొందరు వాదించవచ్చు అదేమిటంటే, కొడుకు చేసే పారాయణ పుణ్యం తండ్రికి లభిస్తుంది కదా అని. అవును, కొడుకు చేసే పారాయణ పుణ్యం తండ్రికి ఎందుకు లభిస్తుంది అంటే, అతను ఆ తండ్రికి పుట్టాడు కనుక. కనుక ఎవరైతే అసలు ఎలాంటి సంబంధం లేదో అలాంటి వ్యక్తులకు ఇలా పారాయణం చేసి మేము సమర్పిస్తాము అంటే ఇది సరైనది కాదు అని ఇమాం షాఫీ రహమహుల్లాహ్ సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం మనోరుగ్మతలకు నివారణ ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. అభిమాన మిత్రులారా, దేహానికి ఎలాగైతే అనేక రోగాలనేవి వస్తాయో అలాగే మనసుకి కూడా అనేక విధమైన రుగ్మతలు అనేవి దానికి కూడా చుట్టుముడతాయి. కనుక ఆ రుగ్మతల నుండి హృదయాన్ని కాపాడే ఏకైక యొక్క గ్రంథం ఏది అంటే ఖురాన్ గ్రంథం. కనుక మనకు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, లోహం ఉంది కదండి, ఇనుము ఉందిగా, ఇనుముకి పట్టిన తుప్పుని ఎలాగైతే నిప్పు వదలగొడుతుందో హృదయానికి పట్టిన పాపపు తుప్పును, ప్రాపంచిక వ్యామోహ తుప్పును, మోజును ఖురాన్ గ్రంథం అనేది వదలగొడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఖురాన్కి గల మరో ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ గ్రంథం తన్ను పారాయణం చేసే వారి యొక్క పక్షం వహించి సిఫారసు చేస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇక్రౌల్ ఖురాన్ ఫైన్నహు యాతి యౌమల్ ఖియామ షఫీఅన్ లి అస్హాబి, మీరు ఖురాన్ని తరచుగా చదువుతూ ఉండండి, ఎందుకంటే రేపు ప్రళయ దినాన ఇదే ఖురాన్ గ్రంథం
తన్ను పారాయణం చేసేవారి యొక్క పక్షం వహించి సిఫారసు వహిస్తుంది. నేను రాత్రంతా జాగారం చేసి నన్ను పారాయణం చేసేలా అతన్ని నేను ప్రేరేపించాను, కనుక అతని విషయంలో నా సిఫారసు స్వీకరించాల్సిందే అంటే ఖురాన్ డిమాండ్ని అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఖురాన్ గ్రంథం గత దైవ గ్రంథాలన్నిటి యొక్క సారాంశాన్ని సంరక్షించే గ్రంథము, కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, వఅన్జల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్కి ముసద్దిఖల్ లిమా బైన యదై మినల్ కితాబి వముహైమినన్ అలైహి. ఆయా గ్రంథాల్లో ఉన్న సారాంశం అనేది ఖురాన్ గ్రంథంలో ఉంది, గనక ఇక మీదట ఖురాన్ గ్రంథ అనంతరం మరే గ్రంథ అవసరము లేదు. ప్రళయం వరకు ఒక్క ఖురాన్ గ్రంథమే ప్రపంచ మానవాళిని దారి చూపడానికి సరిపోతుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గ్రంథాలన్నిటిలోనూ పరిపూర్ణమైన గ్రంథము, సురక్షితమైన గ్రంథము. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం మనకు అందజేసే సమాచారం ఏదైతే ఉందో అది సత్యబద్ధమైనది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిస్తున్నాడు, వతమ్మత్ కలిమతు రబ్బిక సిద్ఖం వాదల లా ముబద్దిల లి కలిమాతి. దాదాపు మనం పుస్తకాలని గ్రంథాలని తీసుకున్నట్లయితే ఈరోజు ఒక చట్టము రేపు ఒక చట్టం అన్నట్టుగా ఉంటాయి. అయితే ఖురాన్ శాసనం ఎలాంటిది అంటే 1440 సంవత్సరాల క్రితం ఏ శాసనం అయితే ఖురాన్ అనేది తీసుకొచ్చిందో ఈరోజు కూడా అదే శాసనం ఉంది. రేపు ప్రళయం వరకు కూడా 600 అయినా 100 అయినా ప్రపంచం ఇటు అటు అయిపోయినా ఈ శాసనంలో మార్పు రాదు, ఈ చట్టంలో మార్పు రాదు, తీసుకురాలేరు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం వార్తల్ని అందజేసే విషయంలో అది సత్యబద్ధమైనది. అలాగే ఖురాన్ ఏ డిమాండ్లు అయితే చేస్తుందో ఆ డిమాండ్లు న్యాయబద్ధమైనవి. కనుక ఖురాన్ న్యాయమని చెప్పిందే న్యాయము, ఖురాన్ ధర్మం అని అన్నదే ధర్మము, ఖురాన్ హరాం అన్నదే హరాము, ఖురాన్ హలాల్ అన్నదే హలాల్ హలాల్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే ఖురాన్లో పేర్కొనబడిన గాథలు ఏవైతే ఉన్నాయో, కథలు ఏవైతే ఉన్నాయో, అవి కల్పిత గాథలు కావు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, నత్లు అలైక మిన్ నబై మూసా ఫిరౌన్ బిల్ హక్, ఫిరౌన్ మరియు మూసాకి సంబంధించిన యథార్థ గాథను మీకు మేము వినిపిస్తున్నాము, యథార్థ గాథ అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. అలాగే అభిమాన మిత్రులారా, లీ నుసబ్బిత బిహి ఫుఆదక్, ఈ అల్లాహ్ ప్రవక్తల గాథలు మనం చదవడం వల్ల మన హృదయం అనేది బలోపేతం అవుతుంది, మన యొక్క మనసులో విశ్వాసం మరింత దృఢతరం అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవియడమే కాకుండా ఇన్న హాదా లహువల్ కససుల్ హక్, ఖురాన్లో పేర్కొన్న సమస్త గాథలు సత్యబద్ధమైనవి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ ప్రాపంచిక మేళ్లను పారలౌకిక మేళ్లను ఒకే చోట అనేది ప్రోగు చేస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వబ్తగి ఫీమా ఆతాకల్లాహు దారల్ ఆఖిరా వలా తన్స నసీబక మినద్ దునియా వఅహ్సిన్ కమా అహ్సన అల్లాహు ఇలైక్, పరలోకాన్ని ఖచ్చితంగా వారి కోసం మనం ప్రయత్నం చేయాల్సిందే, అయితే ప్రాపంచిక జీవితాన్ని కూడా మీరు మరవకూడదు అని ఖురాన్ గ్రంథం నొక్కి కానిస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథంలో ఏ యొక్క విషయాన్ని మనిషికి మేలు చేసే ఏ ఒక్క విషయాన్ని వదలడం జరగలేదు, అలాగే ఇది మనిషికి కీడు చేస్తుంది, మనిషి బతుకుని పాడు చేస్తుంది అంటే దాని నుండి హెచ్చరించడం కూడా ఖురాన్లో జరిగిపోయింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, మా ఫర్రత్నా ఫిల్ కితాబి మిన్ షై, అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియాన లికుల్లి షై వహుదం వరహ్మతం వబుష్రా లిల్ ముస్లిమీన్, మనిషికి మేలు చేసే ప్రతి విషయ ప్రస్తావన అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో ప్రస్తావించడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఒక వ్యక్తి అపమార్గాన పడి ఉన్నాడంటే అతనికి మార్గం చూపే సకల ఏర్పాట్లు ఖురాన్ లో ఉన్నాయి. ఒక వ్యక్తి అనేది అభిమాన మిత్రులారా, అతను పాప ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు అంటే అతన్ని కరుణించే యొక్క ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఖురాన్లో పేర్కొనబడ్డాయి. అలాగే ఎవరైతే విశ్వసించి దాన్ని హలాల్ని హలాల్గా నమ్ముతారో, దాన్ని హరాంని హరాంగా నమ్ముతారో, వారందరి కోసం అది కారుణ్యము, వారందరి కోసం అది శుభవార్త అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవేయడం జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథానికి మానవ చరిత్ర మొత్తం మనం చూసినట్లయితే
అటు జిన్ను లోకంలోను ఇటు మానవ లోకంలోను గొప్ప ప్రభావం అనేది ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలాన్ని మనం తీసుకున్నట్లయితే అబూ జహల్ గాని అబూ సుఫియాన్ గాని వీరు భయంకరమైన శత్రువులు అయినప్పటికీ రాత్రి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ఖురాన్ పారాయణం చేస్తుంటే వారు వచ్చి ఎంతో శ్రద్ధగా వినేవారు. వారు తన్మయులే, తాదాత్మ్యానికి లోనైపారు, ఊగిపోయేవారు వారు. కనుక అంతటి ప్రభావం ఖురాన్ గ్రంథానికి. అదేవిధంగా అనేక మంది ఖురాన్ గ్రంథ పారాయణాన్ని విన్న తర్వాత ఇది ఏ కవి చెప్పినాక కవిత కాదు, ఇది కథ కాదు, ఇది ఒక పిచ్చి పట్టిన వ్యక్తి చెప్పిన మాటలు అసలే కావు అని సాక్ష్యమిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జిన్ను జాతికి చెందిన ఒక వర్గం ఖురాన్ గ్రంథాన్ని చదివి, ఖురాన్ గ్రంథాన్ని వారు విని ఆ విన్న తర్వాత అనేది వారు మార్గం మీదకి రావడం అనేది, షిర్క్ నుండి అనేది వారు బయటపడడం అనేది జరిగింది. నేడు కూడా మనం గమనించినట్లయితే అనేక మంది ఖురాన్ గ్రంథ పారాయణంతో ప్రభావితులై ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వారు ఉన్నారన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో ప్రజలకు నేర్పిస్తారో వారిని గురించి అల్లాహ్ సుబ్హాన తాలా చెప్పిన మాట ఏమిటంటే ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన అల్లమ, మీలో ఉత్తములు ఎవరండి, ఎవరంటే ఖురాన్ గ్రంథాన్ని స్వయంగా చదివి ఇతరులు కూడా చదవడం నేర్పిస్తారో వారే ఉత్తములు. మరి రంజాన్ మాసం వచ్చేసింది, 30, 40, 50 మాసాలు గడిచిపోయి ఎంతమంది మన మధ్య ఉన్నారని ఇప్పటికీ ఖురాన్ గ్రంథం చదవడం రాదు. సమయం లేదా? ఖచ్చితంగా సమయం ఉంది. ఎందుకు నేర్చుకోవడం లేదండి? రేపు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి ఏం జవాబు చెప్పుకుంటాం? కనుక దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని వీలైనంతగా ప్రయత్నం చేసిన ఖురాన్ గ్రంథాన్ని చదివే ప్రయత్నం అని చేయండి సోదరులారా. అలాగే ఖురాన్ గ్రంథాన్ని చదివే విషయంలో ఎవరైతే ఉద్దండులై ఉంటారో వారిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే వారు ఎవరి సరసన ఉంటారు అంటే మా సఫరతిల్ కిరామ్, అంటే గౌరవనీయులైన దైవ దూతల సరసన ఉంటారు. మరెవరైతే చదవలేక చదువుతూ ఉంటారో, చాలా కష్టం మీద పద ఉచ్చారణ అనేది చేస్తూ ఉంటారో వారికి రెండింతలు పుణ్యం అనేది అల్లాహ్ సుబ్హాన తాలా ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం మార్గదర్శక గ్రంథం, ఖురాన్ గ్రంథం కారుణ్య గ్రంథం, ఖురాన్ గ్రంథం శుభవార్తను ఇచ్చే గ్రంథం. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథ పారాయణ మనం చేస్తున్నప్పుడు మన హృదయాలు నెమ్మదిస్తాయి, మన ఆత్మ అనేది శాంతిస్తుంది. ఈ మాట నేను అడగడం లేదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. అల్లదీన ఆమను వతత్మఇన్ ఖులూబుహుమ్ బిదిక్రిల్లాహ్, అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ నామస్మరణతో నెమ్మదిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ నామస్మరణతోనే మనసులు నెమ్మదిస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలివేయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం అనేక సూరాలు మనం తీసుకున్నట్లయితే తౌహీద్ గురించి ముఖ్యంగా నొక్కి వక్కాణిస్తుంది. కనుక ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, తౌహీద్ గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, కుల్ హువల్లాహు అహద్, అలాగే ఇలా అనేక యొక్క ఆయతలు మనం తీసుకున్నట్లయితే ఇవి తౌహీద్ గురించి నొక్కి వక్కాణిస్తాయి. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి బాగా గురై లోతుకు పాతుకుపోయారో వారిలో ఒకడు ఈ యొక్క ఆయతు ఇయ్యాకన అబుదు అయ్యాకన స్థాయిన్ మస్జిద్ యొక్క ఆ తలుపు మీద రాయబడింది, దాన్ని చూసి అన్నాడు ఇది హాదిహి ఆయ వహాబీ, అంటే ఇది వహాబీకి సంబంధించిన ఆయత. నౌజు బిల్లా, ఏమిటండి అంటే అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరిని మనం వేడుకోవడానికి లేదు కదా, ఇంకెవ్వరిని మేము మొరపెట్టుకోవడానికి వీలు లేదు కదా, కనుక ఆయతుని ఎలా వక్రీకరిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చిన ధర్మశాస్త్రం మనిషిని కటిక చీకట్ల నుండి బయటికి తీసి వెలుగు ముగ్గుల్లో అనేది నడిపిస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట అలిఫ్ లామ్ రా కితాబున అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాత మిన అజ్-జులుమాతి ఇలన్ నూర్ బిఇజ్ని రబ్బిహిమ్ ఇలా సిరాతిల్ అజీజిల్ హమీద్, అవిశ్వాసపు అంధకారాల నుండి ప్రజల్ని బయటికి తీసి విశ్వాస వెలుగుల్లో నడిపించడానికి ఖురాన్ గ్రంథాన్ని నీ మీద అవతరింపజేశామని అల్లాహ్ సుబ్హాన తాలా సెలవిస్తున్నాడు. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఏ భవిష్య విషయాల గురించి అయితే తెలియజేసిందో ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఏ ఒక్క విషయం ఇది అసత్యమని రూఢి కాలేదు, అన్నీ నిజమయ్యాయి.
కనుక అభిమాన మిత్రులారా ఇది కూడా మనం గమనించాలి. అలాగే సైన్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఖురాన్ ప్రస్తావిస్తుందో ఇప్పటి వరకు ఎవరు ఇది తప్పు అనేది రుజువు చేయలేకపోయారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా ఖురాన్కి గల ప్రత్యేకత ఏమిటంటే ఖురాన్ గ్రంథం చదివేటప్పుడే మనం ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అంటాం. ఇంకా ఏది చదివేటప్పుడు ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అనము. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు ఫైదా ఖరాతల్ ఖురాన ఫస్తఇజ్ బిల్లాహి మినష్ షైతాని రజీమ్, మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవాలనుకున్నప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి. అదేవిధంగా ఖురాన్ గ్రంథ పారాయణ సమయంలోని ఆదేశం ఉంది, మౌనంగా శ్రద్ధగా వినాలి అని. ఇతర ఎక్కడ ఎక్కలే ఆదేశం లేదు ఖురాన్ గ్రంథ పారాయణ సందర్భంలో. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట వఇదా ఖురిఅల్ ఖురాను ఫస్తమిఉ లహు వాన్సితు లఅల్లకుం తుర్హమూన్. ఖురాన్ గ్రంథ పారాయణం జరుగుతున్నప్పుడు మీరు మౌనం వహించండి, శ్రద్ధగా వినండి, తద్వారా మీరు కరుణించబడతారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే మనిషి జీవితానికి సంబంధించిన సకల మేళ్ళు ఎందులో ఉన్నాయంటే ఒక ఖురాన్లో మాత్రమే ఉన్నాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను నేను పూర్తి చేసే ప్రయత్నం అనేది చేస్తాను. దానికి ముందు అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానతో సెలవిచ్చిన మాట ఇన్నహు లకితాబున అజీజ్, నిశ్చయంగా ఇది గౌరవప్రదమైన యొక్క గ్రంథం, గౌరవాన్ని ఇచ్చే గ్రంథము. లా యతీహిల్ బాతుల్ మిన్ బైని యదై వలా మిన్ ఖల్ఫి తన్జీలు మిన్ హకీమిన్ హమీద్. దాని ముందు నుంచి కానీ దాని వెనుక నుండి కానీ కుడి నుండి కానీ ఎడమ నుండి కానీ పై నుండి కానీ కింద నుండి కానీ ఎక్కడి నుండి అసత్యం వచ్చే యొక్క ఆస్కారమే లేదు. సుబ్హానల్లాహ్, అలాంటి సురక్షిత గ్రంథం ఖురాన్. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇన్న హాదల్ ఖురాన తరఫుహు బియదిల్లా వ తరఫుహు బిఐదీకుం ఫతమస్సకు బిహి ఫఇన్నకుం లన్ తదిల్లు వలన్ తహ్లికు బాదహు అబదా. ఖురాన్ గ్రంథం దీని ఒక వైపు అనేది అల్లాహ్ యొక్క చేతిలో ఉంది, మరోవైపు మీ చేతుల్లో ఉంది. కనుక ఈ గ్రంథాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఈ గ్రంథాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉన్నంత కాలం మార్గం తప్పడం అనేది జరగదు. అలాగే మీరు సమూలంగా తుడిచిపెట్టుకుపోవడం అనేది కూడా ఎన్నటికీ జరగని విషయమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా ఖురాన్ గ్రంథం ఎలాంటిది అంటే అల్లాహ్ వాక్యం. మరి అల్లాహ్ వాక్యాలు ఎలాంటివి అంటే ఖుల్ లౌ కానల్ బహరు మిదాదల్లి కలిమాత్ రబ్బి లనఫిదల్ బహరు ఖబ్ల అన్ తల్ఫద కలిమాత్ రబ్బి వలౌ జిన బిమిత్లిహి మదద. ప్రపంచంలోని వృక్షాలన్నీ కలాలుగా మార్చుకున్న, సముద్ర జలాలన్నిటినీ సీరాగా మార్చిన, దానికి తోడుగా మరో ఏడు మహాసముద్రాల్ని కలుపుకున్న ఆ సీరా ఇంకిపోతుంది కానీ ఆ కలాలు అంతమైపోతాయి కానీ అల్లాహ్ వాక్యాలు అంతం కావు. సుబ్హానల్లాహ్, అలాంటి మహద్గ్రంథం మన దగ్గర ఉంది. ఈ గ్రంథ ఆధారంగానే మనం ఉన్నతికి చేరుకుంటాం. ఈ గ్రంథాన్ని వదిలితేనే మనం అవమానం పాలవుతాం. కనుక అభిమాన మిత్రులారా రమజాను మాసం, ఖురాను మాసం, కనుక ఖురాను గ్రంథాన్ని వీలైనంత ఎక్కువగా చదివి అర్థం చేసుకొని దాని సందేశాన్ని ప్రపంచ మానవాళికి చేరవేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.